హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ భారీ మెజారిటీతో విజయఢంకా మోగించడంపై రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో బాణాసంచ కాల్చి స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. సంబరాల సందర్భంగా బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు గుడి రవీందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు టీఆర్ఎస్ పార్టీని ప్రజలు విశ్వసించడం లేదని, అధికార టీఆర్ఎస్ పార్టీ ఎన్ని రకాలుగా ప్రలోభాలకు గురి చేసినా హుజూరాబాద్ ఓటర్లు ధర్మం వైపు నిలబడ్డారని అన్నారు. తెలంగాణ ప్రజలందరూ రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితులను గమనిస్తున్నారని, ప్రతి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయఢంకా మోగిస్తోందని ధీమా వ్యక్తం చేశారు. అధికార పార్టీ గెలుపు గుణపాఠం వంటిదని, ముఖ్యమంత్రి కేసీఆర్ అహంకారానికి చెంపపెట్టు అని విమర్శించారు. కార్యక్రమంలో నేతలు ఏనుగుల కనకయ్య, నరసింహాచారి, మెరుపుల గంగాధర్, శ్రీనివాస్, విజయ్, బొజ్జరాజు, లక్ష్మణ్, అనిల్ తదితరులు ఉన్నారు. బోయినపల్లి మండలం తడవండ గ్రామంలో స్పీడ్లు పంచి టపాసులు పేల్చి సంబరాలు చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా హుజూరాబాద్ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు ముందుగా చెప్పినట్టే ఆత్మాభిమానమే గెలిచింది, ధర్మమే గెలిచింది. రానున్న రోజుల్లో తెలంగాణలో అన్ని నియోజకవర్గాల్లో ఇదే విధంగా ఉంటుంది కేసీఆర్ గారికి. ఎందుకంటే అధిక డబ్బులు మద్యం పంచి ప్రజలను మభ్యపెట్టి ఏదో చేసి గెలుద్దామనుకున్నాడు, కానీ ఈరోజు న్యాయమే గెలిచింది, ధర్మమే గెలిచింది. కాబట్టి మరోసారి హుజూరాబాద్ ప్రజలకు ధన్యవాదాలు. ఈరోజు బోయినపల్లి మండలంలో మరి పటాకులు కొట్టి స్వీట్లు పంచుకొని ఇలా సంబరాలు చేసుకుంటున్నాం అంటే వాస్తవంగా భారతదేశం వ్యాప్తంగా ప్రపంచాలు ఎదురు చూస్తున్నటువంటి నిజమైన తీర్పు. ఈరోజు హుజూరాబాద్లో మరి ముఖ్యంగా ఏంటంటే, నేను 15 రోజులు పండుగ అవతల నుంచి మొదలుపెట్టుకొని 15 రోజులు ఓటమికి గెలుపుకు లక్ష్యంగా చూసినటువంటి సంఘటన, కానీ వినియని నెంబర్ 1 టీఆర్ఎస్ జడ్పిడిసిన 5 20 లక్షలకు ఒక మనిషి 1 కోటి రూపాయలు, ఎంపీపీలను 1 కోటి రూపాయలు, సర్పంచులకు 5 లక్షలు, ఉప సర్పంచులకు 2 లక్షలు, ఈ రకంగా కొని లాలు కొనరు. బీజేపీ పార్టీ రానుండే కాలంలో 23 ఖచ్చితంగా బీజేపీ కార్యకర్తలు గెలుస్తారు. భారతీయ జనతా పార్టీ హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో జరిగినటువంటి ఈరోజు తీర్పులో ఈటల రాజేందర్ గారు ఘన విజయం సాధించడం జరిగింది. ఎందుకంటే ఉద్యమం చేసినటువంటి గొప్ప వ్యక్తి ఈటల రాజేందర్ గారు, తెలంగాణ కోసం కొట్లాడి ఉద్యమం చేసి తెలంగాణ తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఈటల రాజేందర్ గారు. ఈ ఈటల రాజేందర్ గారిని ఏదో ఒక సాగుతో ఈ యొక్క కేటీఆర్ గారు, కేసీఆర్ గారు బయటకు పంపిన సందర్భంగా జరుగుతున్నటువంటి ఒక ఉప ఎన్నికల్లో ఈరోజు విజయం సాధించడం జరిగింది. అంటే ఈట కేవలము ఈటల రాజేందర్ బక్కపరిచిన వ్యక్తిని ఓడగొట్టడానికి కోసం మంత్రులు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ పనిచేసినా కూడా ఇక్కడ ఓడిపోవడం జరిగింది. ఎందుకంటే మీరు పోయి అక్కడ తిష్టా వేసారు, ఒకటే చెప్తా ఉన్నాం, మీరు దళిత బంధు అన్నా కూడా మీకు మమ్మల్ని నమ్మక ప్రజలు యొక్క రాజేంద్ర అన్న గెలిపించారు, రాజేంద్ర అన్న గెలుపు ఈ తెలంగాణ ప్రజల గెలుపు అని చెప్పి చెప్తా ఉన్నాం. ఎందుకంటే 2023-24 ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో జయకేతనం చేస్తుంది, మిమ్మల్ని బుంద పెడుతుందని చెప్పి చెప్తా ఉన్నాం. ఖబర్దార్, ఈ యొక్క ప్రజలు, తెలంగాణ ప్రజలను అనేక విధాలుగా నువ్వు ఇబ్బందులకు గురి పెట్టినావు. ఎందుకంటే